राष्ट्र व्याप्त 175 నియోజకవర్గాలలో నేటి నుంచి 15 రోజుల పాటు ఇల్ల పండుగ జరగబోతుంది అని చెప్పి సగర్వంగా ఈ రోజు మీ బిడ్డలా చెప్తా ఉన్నాను. ఈ రోజుకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. క్రిస్మస్ శుభదినమున ఈ రోజు వైకుంఠ ఏకాదశి కూడా ఈ రోజే కావడం నిజంగా ఈ రోజుటికి ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి శుభముహూర్తాన అలాంటి శుభదినమున ఈరోజు అక్షరాల 30,75,000 ఇళ్ల స్థల పట్టాలు ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము అని అంటే ఇంతకన్నా దేవుడు నాకు ఇవ్వదగ్గ వరం ఏముంటుంది అని చెప్పి నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నాను, ప్రార్థిస్తా ఉన్నాను. ఇంతమంది అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వును చూడగలుగుతా ఉన్నాను. ఇంతకన్నా జన్మకు ఇంతకన్నా ఇంకా ఏమీ అవసరం లేదని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ముప్పై లక్షల 75,000 ఇళ్ల స్థలాలు, 28,30,000 ఇళ్ల స్థలాలలో ఇల్లులు, మరో 2,62,000 టిట్కోలో ఫ్లాట్స్, మొత్తం కలిపి 30,75,000 ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల పంపిణీ 28,30,000 ఇల్లులు ఆ ఇళ్ల స్థలాలలో కట్టడం. అక్షరాల ఈ 28,30,000 ఇల్లులు కట్టడానికి 50,940 కోట్ల రూపాయలు 2 దశల్లో వెచ్చించబోతా ఉన్నామని సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ 28,30,000 ఇళ్లలో మొదటి దశ కింద 15,60,000 ఇళ్లను నిర్మించేందుకు ఈరోజే శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల వీటి విలువ 28,000 కోట్ల రూపాయలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు. ఈరోజు ఇక్కడ నుంచి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నాం. వీటితో పాటు 2,62,000 టిట్కో ఇళ్లకు కూడా ఈరోజే అక్క చెల్లెమ్మల పేరుతో సేల్ అగ్రిమెంట్ కూడా చేసి ఈరోజు అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడే ఈ లేఅవుట్లోనే ఒకసారి ఈ లేఅవుట్ను చూస్తూ ఉంటే నిజంగా ఇక్కడ వచ్చేటివి వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల కాలనీలు కావు, ఏకంగా ఊళ్ళు రాబోతా ఉన్నాయి అని చెప్పి ఈ కాలనీలు చూస్తే అర్థమవుతుంది. అక్షరాల 16,681 ఇళ్ల స్థల పట్టాలు, వీటిలో వైఎస్ఆర్ జనతా బజార్, వైఎస్ఆర్ క్లినిక్, బస్టాప్, అంగన్వాడీ కేంద్రాలు, ఫంక్షన్ హాల్, ప్రైమరీ స్కూల్, హై స్కూల్, కమ్యూనిటీ హాల్, పార్కులు, ఇంకా సైజును బట్టి లేఅవుట్ సైజును బట్టి ఒక్క డ్రైనేజీలు, రోడ్లు, కరెంటు, నీళ్ళే కాకుండా కాలనీ సైజును బట్టి మిగిలినటివన్నీ కూడా ఆ సైజును బట్టి మిగిలినటివి కూడా యాడ్ చేయడం కూడా జరుగుతుంది. నిజంగా ఇక్కడ ఈరోజు 16,600 ఇళ్ళు ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళ నిర్మాణానికి కూడా ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను అడిగా, మన కలెక్టర్ గారిని అడిగా,
మార్కెట్ విలువ ఎంత ఉంటుంది మురళి ఇక్కడ అని చెప్పి కలెక్టర్ గారు నోట్లో నుంచి అన్న సార్ ఈరోజు ఇచ్చే ఫ్లాటు ఈరోజు ఇచ్చే ప్లాటు అక్షరాల ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో కనీసం అంటే 4 లక్షల రూపాయలు ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఇంత మంచి కార్యక్రమాన్ని దేవుడు నాతో చేయిస్తున్నాడు అని అంటే ఇంతకన్నా భాగ్యం ఏదైనా ఉంటుందా అని చెప్పి గొప్పగా ఆనందపడతా ఉన్నా నేనైతే పక్కా ఇల్లు లేకపోవడం అంటే దాని అర్థం ఏమిటి అనే సంగతి బాగా తెలిసిన వాడిని నా పాదయాత్ర సందర్భంగా ఆ 3648 కిలోమీటర్లు నడిచిన పాదయాత్ర సందర్భంగా ప్రతి అడుగులోనూ కూడా చూసా ఇల్లు అనేది లేకపోతే ఎండ వాన చలి ఈ మూడింటిని కూడా భరించుకుంటూ శతాబ్దాలుగా కొన్ని సామాజిక వర్గాలు కొన్ని పేద వర్గాలు ఏ పరిస్థితుల్లో బతుకుతున్నాయో వారి జీవితాలు ఎలా ఉన్నాయో అద్దె ఇంట్లల్లో ఉండడం ఆ అద్దెలు కట్టుకోవడం కోసం అని చెప్పి ఏకంగా వాళ్ళు సంపాదించిన దాంట్లో కనీసం 35-40% డబ్బులు ఆ అద్దెల కోసమే పెట్టుకుంటూ చాలి చాలని జీతాలతో ఎలా బ్రతుకు బండిని ఈడుస్తున్నారో నా కళ్ళారా చూశా ఇటువంటి పరిస్థితిని కూడా పూర్తిగా మార్చాలి అని చెప్పి గట్టి సంకల్పం చేశాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇదే పరిస్థితేనా అని చెప్పి ఎన్నెన్నో సందర్భాలలో బాధపడ్డా దీనిని మార్చాలి అనే ఉద్దేశంతోనే ఏకంగా ఎన్నికల మానిఫెస్టోలో ఎన్నికలకు వెళ్లే ముందు ఆ ప్రణాళిక చూపించా ఎన్నికల ప్రణాళిక దాంట్లో ఎన్నికల మానిఫెస్టోలో చూపిస్తూ చూపిస్తూ ఈ ఎన్నికల మేనిఫెస్టోలో రాశా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఇదేదో ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలేకపోయే పేపర్ కాదు ఎన్నికల మేనిఫెస్టో అంటే 650 pages, 1000 pages డాక్యుమెంట్ క్రియేట్ చేసి అది చదవడానికి ఎవరికైనా కూడా విసుగెక్కే పరిస్థితిలోకి పోయే మేనిఫెస్టో ఉండకూడదు అని కేవలం 2 pages మేనిఫెస్టో నాకు ఈ మేనిఫెస్టో ఒక బైబిల్ మేనిఫెస్టో నాకు ఒక ఖురాన్ లాంటిది ఈ మేనిఫెస్టో నాకు ఒక భగవద్గీత లాంటిది అని చెప్పి ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆహార నిశలు కృషి చేస్తాడు అని చెప్పి మొట్టమొదటి రోజు నుంచి భరోసా ఇస్తూ వచ్చా చెప్పిన ఇళ్ల పేదలందరికీ ఇళ్లకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు చూడం కులాలు చూడం మతాలు చూడం వర్గాలు చూడం ఏ ఒక్కటి అర్హత మాత్రమే చూస్తాం 5 ఏళ్లలో అక్షరాల 25 లక్షల ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఇదే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను మీ బిడ్డ 25 లక్షల ఇళ్ళు మేనిఫెస్టోలో కట్టిస్తాము అని చెప్తే ఈరోజు అంతకు మించి దాదాపుగా 31,75,000 ఇళ్ల పట్టాలకు ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నేను అది కూడా ఎక్కడా కూడా అర్హత మాత్రమే ప్రాతిపాదికగా ఉండాలని అడుగులు ముందుకు వేశాం ఎక్కడైనా కూడా కలెక్టర్ల సమావేశం దగ్గర నుంచి గ్రామ వాలంటీర్లకు దిశ నిర్దేశించేటప్పుడు కూడా చెప్పిన మాటలు గ్రామ సెక్రటేరియట్లో పనిచేస్తా ఉన్న స్టాఫ్కు దిశ చూపిస్తా మార్గదర్శకం చేసేటప్పుడు కూడా చెప్పిన మాటలు కూడా ఒక్కటే అర్హత మాత్రమే ప్రాతిపదిక కావాలి కులం చూడకూడదు మతం చూడకూడదు రాజకీయాలు చూడకూడదు పార్టీలు కూడా చూడకూడదు చివరకు మనకు ఓటు వెయ్యని వారైనా పర్వాలేదు వారికి అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి దిశ